రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్గా ముఖేష్ అంబానీ చిన్న కొడుకైన అనంత్ అంబానీ రాధికల పెళ్లి ఎంత గ్రాండ్గా జరిగిందో మనందరికీ తెలుసు. ఈ జంట ఎంగేజ్మెంట్ జనవరిలో జరిగింది. మార్చ్ 1 నుండి 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా భారీగా జరిగాయి. అయితే జూలై 12 అనంత్ అంబానీ ఇంకా రాధిక మర్చెంట్ల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లికి సుమారుగా 5,000 కోట్ల వరకు ఖర్చయింది. ఈ పెళ్లికి గొప్ప గొప్ప వ్యక్తులందరూ వచ్చారు. సెలబ్రిటీలు అందరూ కలిసి సందడి చేశారు. ఈ పెళ్లిలో మోస్ట్ పాపులర్ సింగర్ అయిన జస్టిన్ బీబర్ కి కేవలం ఒక్క సాంగ్ పాడినందుకు గాను 80 కోట్ల రూపాయలను ఇచ్చారు. అండ్ అలాగే మన తెలుగులో పాపులర్ యాక్టర్స్ అండ్ హీరోస్ అందరూ ఈ పెళ్లిలో కనిపించారు. ఈ పెళ్లిలో హీరో రామ్ చరణ్, మహేష్ బాబు, ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అందరూ ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు, సింగర్స్, యాక్టర్స్ అందరూ ఈ పెళ్లికి వచ్చారు. ఈ పెళ్లికి వచ్చేవారి కోసం అంబానీ అరేంజ్ చేసిన 100 విమానాలు నిరంతరం అలా తిరుగుతూనే ఉన్నాయి. ముఖేష్ అంబానీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కి రిటర్న్ గిఫ్ట్ గా 2 కోట్ల వాచ్లను గిఫ్ట్ గా ఇవ్వడం అండ్ అలాగే వెడ్డింగ్ కార్డ్ విలువే 6 లక్షలు అవ్వడం, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఈ పెళ్లిలో జరిగాయి. అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో తన హెల్త్ ఇష్యూస్ అండ్ ఓవర్ వెయిట్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ కష్ట సమయంలో తన పేరెంట్స్ అనంత్ అంబానీకి ఎలా అండగా నిలిచారో మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక తండ్రిగా అతను ఆవేదన అందరినీ కదిలించింది. అనంత్ అంబానీకి 1,000 కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఏసీ రూమ్లో పడుకోలేడు. చల్లగాలి తగిలితే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. రాత్రి అయితే చాలు, ఇతడికి ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇతనికి అనారోగ్యం కారణంగా ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ కారణంగానే తన పేరెంట్స్ ఎన్ని పనులు ఉన్నా సరే రాత్రి అయితే చాలు, అనంత్ అంబానీకి తోడుగా ఉంటారు. అంత ప్రేమగా చూసుకుంటున్న కారణంగానే అనంత్ అంబానీ తన పేరెంట్స్ను దేవుళ్ల కంటే ఎక్కువ అని తన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో చెప్పాడు. మరియు నా జీవితం ఏమీ పూలపానుపు కాదు, నేను అందరిలా జీవితంలో హ్యాపీగా బ్రతకలేదు, నిరంతరం అన్నీ కష్టాలే, నా కోసం నా పేరెంట్స్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారంటూ అనంత్ అంబానీ ఏడుస్తూ చెప్పాడు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది, అదేంటంటే అసలు అనంత్ అంబానీకి ఏం హెల్త్ ఇష్యూ ఉంది అని. అనంత్ అంబానీకి ఆస్తమా ఉంది, దానివల్ల స్టెరాయిడ్స్ కూడా తీసుకోవాల్సి వచ్చిందని నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్తమా ట్రీట్మెంట్ తర్వాత చాలా వెయిట్ పెరిగాడు. అనంత్ వెయిట్ వచ్చేసి దాదాపు 208 కేజీలు. ఈ ఉబ్బసం బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల మనిషిని చురుగ్గా ఉండనీయకుండా లేజీగా ఉండేలా చేస్తాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల నార్మల్గా కంటే ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి 1 ఆఫ్ ది రీజన్గా చెప్పొచ్చు. అయితే బరువు తగ్గడానికి అనంత్ అంబానీ చాలానే కష్టపడ్డాడు. రోజు గంటల తరబడి యోగా, ఎక్సర్సైజ్, జిమ్, ఇంకా జంక్ ఫుడ్ని మానేసి 18 మంత్స్లో 100 కేజీలు తగ్గాడు. మారిన రూపంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో కనిపించాడు. 208 కేజీల నుండి 108 కేజీలకు తగ్గాడు. ఇది ఇలా ఉంటే ఇదంతా తెలిసి కూడా రాధికా మర్చెంట్ మాత్రం అనంత్ని పెళ్లి చేసుకుంది. ఎందుకంటే అనంత్ అంటే రాధికకు చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. అండ్ అలాగే ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఆ ఇష్టం అలా కొనసాగుతూ వస్తుంది. అంతేకాని అతను ఆస్తులేమీ చూడలేదు. అదే కాకుండా అనంత్ అంబానీకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎప్పుడేం జరుగుతుందో అని తెలిసినా కూడా అవేం పట్టించుకోకుండా ఆమె అతని మీద ఉన్న ప్రేమతోనే పెళ్లి చేసుకుంది. యాక్చువల్లీ అనంత్కి ఉన్న ఆస్తమా ప్రాబ్లంతో నిత్యం స్టెరాయిడ్స్ తీసుకోవాలన్నమాట. కానీ అతను రాధిక కోసం స్టెరాయిడ్స్ తీసుకోకుండా ఇన్హేలర్స్తోనే మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే స్టెరాయిడ్స్ తీసుకుంటే ఇంకా లావ్ అయిపోతాడేమో అని ఇన్హేలర్స్ వాడి స్టెరాయిడ్స్ని తగ్గించారట. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు చూసిన అనంత్ అంబానీ తను ప్రేమించిన అమ్మాయిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇలా పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అండ్ అలాగే ఇది చూశాక అర్థమైంది ఏంటంటే మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఈ సంఘటన ద్వారా అందరికి అర్థమవుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎంత డబ్బున్నా వేస్టే. ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.